అన్ని ఈ నాలుగు పార్టీలకి నేను కూటమి అభ్యర్థిగా మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఇందుకుగాను జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో నాకు బలం చేకూర్చాలని చెప్పని, నన్ను అభ్యర్థిగా నిలబెట్టినందుకు అందరూ గెలిపించాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. సిపిఐ, సిపిఎం, బిఎస్పి ఇవి అందరినీ కూడా కలుపుకొని అందరికీ కలిసి ఈ ప్రయాణంలో మేము ముందుకు సాగాలని చెప్పని నిశ్చయించుకున్నాము. ఇప్పటికే మేము ఒక వారం రోజులు లేట్ అయింది కాబట్టి ప్రతి ఇంటింటికి మెసేజ్ ఎలా తీసుకోవాలనేది జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆల్రెడీ ముందే తిరిగి ఉన్నారు. వాళ్ళు రూట్ లెవెల్లో వర్క్ చేశారు. వాళ్ళు ఈ సందర్భంగా నేను వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళతో కలిసి నేను ముందుకు వెళ్తానని చెప్పని ఆనందిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న గత నాయకులు, జనసేన నాయకులు, జనసేనలో వర్క్ చేసిన నాయకులు వాళ్ళందరినీ కూడా కలుపుకొని నేను ముందుకు వెళ్తాను. ఇంతేకాకుండా మా అభిమానులు, మా శ్రేయోభిలాషులు ఎప్పుడూ మాకు అన్నింటిలో వెనంటి ఉండేవారు కూడా దీంతో మాకు చేయూతనిస్తారని చెప్పని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు, కాంగ్రెస్కి నవాజ్ పాషా గారు, టీడీపీకి తుమ్మలపాటి రమేష్ అన్న గారు. వీళ్ళందరికీ కూడా ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు వాళ్ళ కుటుంబాలకి. అంటే తుమ్మలపాటి రమేష్ అన్న గారు ఒకసారి చేశారు ఆల్రెడీ, అలాగే షాజహాన్ బాషా గారు ఒకసారి, నవాజ్ బాషా గారు అన్నగారు ఆయన కూడా చేశారు. ఈ రెండు కుటుంబాలకు ఒకసారి అవకాశం ఇచ్చారు. మేము 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాము, పోరాడుతూనే ఉన్నాము, మంచి పనులు చేశాము, ప్రజలకు ఎప్పుడు దగ్గరగా సేవ చేస్తూ ఉన్నాము, అన్ని కార్యక్రమాల్లో ముందున్నాము, ఎన్నో సమస్యలపై పోరాటాలు కూడా చేశాము. అది అందరికీ అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి నాకు ఒక అవకాశం, ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను. ఒక అవకాశం ఇస్తే, ఒక మహిళగా ఒక అవకాశం ఇస్తే ఇంకొద్దిగా మాకు ఉన్న విజన్తో మదనపల్లికి ఎన్నో చేయాలనే ఉంది. నిజంగా ఆ ప్రకారంగా ముందడుగు వేస్తామని చెప్పని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు నేను మదనపల్లి మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. బోరులు లేని చోట వేయడం, బోరులు లేని చోట వేయటం జరిగింది. అలాగే రోడ్లు లేని చోట అవన్నీ వేయటం జరిగింది. మేము తాగునీటి సమస్య వచ్చిన కరువు మండలంగా గుర్తించాలని చెప్పిన దానిపై పోరాటం చేశాము. గత ప్రభుత్వాలు ఏమైనా కానీ మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉన్నాం. ఏ పార్టీలో ఉన్నా ఎప్పుడు ప్రజల పక్షానే ఉన్నాము. ప్రజల సమస్యలపై స్పందిస్తూ దానిపై పోరాడుతూనే వచ్చాము. అది ఏ గవర్నమెంట్ అయినా కానీ ఎవరైనా కానీ మేము ఎప్పుడు భయపడలేదు. అది ప్రతిపక్షమైనా పార్టీ అయినా ఎప్పుడు భయపడలేదు. అలా ఎప్పుడు ప్రజల పక్షం ఉంటూనే వచ్చాము. ఈరోజు మేము ఇక్కడ నిలబడటానికి కారణం కూడా ఏంటంటే, ఒక రకంగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆశయాలకి మేము ఆకర్షితులయ్యాము. అలాగే మాకు ఇది ఒక ప్లాట్ఫామ్గా ముందుకు వెళ్ళటానికి ఒక దిశానిర్దేశం ఉంది. దానికోసం అని చెప్పని మేము పోరాటం చేయాలని చెప్పని అనుకుంటున్నాము. ఇది కూడా మాకు ఇవి కార్యకర్తలందరూ కలిసి ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా మాకు బలం చేకూరుస్తున్నారు. దాని ద్వారా మేము ముందుకెళ్దామని చెప్పని దాన్ని అభ్యర్థిగా బలపరిచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా మేము అనుకుంటాను. మదనపల్లి రుణం తీర్చుకుంటాము, అలాగే మదనపల్లి ప్రజలందరికీ కూడా నేను విన్నపమనగా ఒక్క అవకాశం ఇవ్వమని కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు మేమేమి కొత్త వాళ్ళం కాదు. ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా మేము మా సొంతంగా ఇప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నా, మా సొంత నిధులు ఖర్చు పెట్టి కూడా ఎన్నో కార్యక్రమాలు డెవలప్మెంట్గా అన్నీ చేశాము. ఇప్పుడు మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధి కాంక్షించే వాళ్ళల్లో మొట్టమొదట ముందుగా మేము ఉంటామని చెప్పని ఈ విషయంగా నేను సమన్వయంగా అందరికీ తెలియజేసుకుంటాను. నేను 2004 ఇండిపెండెంట్ అభ్యర్థిగా మదనపల్లి నిలబడినప్పుడు మంచి కార్యక్రమాలు చేసినందుకు ప్రతిఫలంగా నాయకులు గుర్తించకపోవచ్చు, పార్టీ అధ్యక్షులు గుర్తించకపోవచ్చు, కానీ మదనపల్లి ప్రజానీకం, మదనపల్లి రైతాంగం నన్ను నా భార్యని ఆశీర్వదించి 48,000 ఓట్లు అందించడం జరిగింది. అది కూడా మా దురదృష్టవశాత్తు మాకు కేటాయించిన సింబల్ పోలి ఉన్న ఇంకో కేటాయించిన సింబల్కి ఓట్లు మరణం ద్వారా ఓడిపోవడం జరిగింది. సరే, అప్పటి నుంచి 2005లో ఇప్పుడు ఉన్న మల్లికార్జున నాయుడు గారిని, ఇక్కడ రాటుకున్న శోభన్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నా దగ్గర పంపించి పార్టీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నన్ను పార్టీలో తీసుకుంటే జరిగింది. మరి 2005 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం అంటే 14 సంవత్సరాలు
ఈ భారత రాజ్యాంగంలో ఎవరైనా మనిషిని హత్య చేస్తే కూడా జీవిత ఖైదు విధించేది 14 సంవత్సరాలు. రామాయణంలో శ్రీరామచంద్రుడిని కైకేయి వాళ్ళ తండ్రిని అడుగుతుంది 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమని చెప్పారు. అలాగే మహాభారతంలో పాండవులు కూడా 14 సంవత్సరాలు వనవాసం చేస్తారు. అంటే ఏంది 14 సంవత్సరాలు అంటే? ఒక జీవిత కాలం. ఆ జీవిత కాలము నేను తెలుగుదేశం పార్టీకి ఆయన సూచించిన వ్యక్తుల విజయానికి నా వంతు కృషి లేకుండా పనిచేస్తే చివరిగా వాళ్ళు నాకు ఇచ్చిన బహుమానం ఏమరా అంటే, రామదాస్ దగ్గర డబ్బు లేదు కాబట్టి రామదాసు టికెట్కు అనర్హుడు అని వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఈ సమయంలో నాకు ఒక చెగు వేరేలాగా, ఒక వేగు చుక్కలాగా ఎందుకంటున్నానంటే, అదే డబ్బుకు విలువ ఇచ్చేవాడైతే ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నంబర్1 ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆయన సినిమా అంటే కోట్ల రూపాయల కనకవర్షం కురుస్తుంది. అటువంటి డబ్బుల్ని రుణప్రాయంగా వదులుకొని ఒక కమిట్మెంట్తో రాజకీయాలకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సరే, పవన్ కళ్యాణ్ గారికి నాకు ఆలోచన విధానం కానీ వేవలెంత్ కానీ మ్యాచ్ అయింది కాబట్టి నేను వెళ్ళి ఆయన్ని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి సహృదయంతో నన్ను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి నా భార్య స్వాతిని ఈ జనసేన, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మదనపల్లి ఎమ్మెల్యేగా ప్రకటించడం జరిగింది. మొట్టమొదటగా ఆ పార్టీ అగ్రనాయకులందరికీ కూడా శిరస్సు వచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ప్రజానీకానికి నేను అందరూ కోరుకునేది ఏమంటే, మదనపల్లి ప్రశాంతతకు మారుపేరు. పూర్ మ్యాన్ ఊటీ అని, పెన్షనర్స్ ప్యారడైజ్ అని మనం ఆలపించే జనగణ జాతీయ గీతానికి రాగము సమకూర్చింది కూడా రవీంద్ర ఠాగూర్ గారు మదనపల్లి పీటీ కాలేజీలో. జిల్లాలోనే అంతటి ప్రశాంతత, కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు లేకుండా ఐకమత్యంగా ముందుకు సాగిపోయే మన మదనపల్లిలో ఈ మధ్యకాలంలో మీరందరూ చూస్తూ ఉంటారు. రాజకీయ నాయకుడు అంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి. రాజకీయ నాయకుడు అంటే 10 మంది చెప్పాల వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ పిల్లలకి, అయ్యా ఫలానా నాయకుడు ఉన్నాడు, ఇన్ని మంచి పనులు చేస్తూ ఉన్నాడు, ఇన్ని కార్యక్రమాలు చేశాడని చెప్పనేసి అతను చెప్పాలి. అంతేగాని పదవులను అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని లూటీ చేయటం, ప్రజలకు సంబంధించిన స్థలాలను లూటీ చేయటం, మాజీ సైనికుల భూములకి కబ్జా చేయటం, సంఘ వ్యతిరేక శక్తులకు పాల్పడడం, వీటన్నింటినీ కూడా మంచి పద్ధతి కాదు, మేము ఖండిస్తా ఉన్నాం. అట్లాగే అటు వైసీపీ అభ్యర్థి కూడా నవాజ్ బాషా, ఏ రోజైనా ప్రజా సమస్యల పట్ల స్పందించిన దృశ్యాలు కానీ, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న సందర్భాలు కానీ, అసలు ఎక్కడైనా కానీ ప్రజల్లో మమేకమై తిరిగిన దాఖలాలు ఎక్కడా లేవు. కాబట్టి నేను ఇచ్చే అప్పీల్, మదనపల్లి ప్రజలకు నేను ఇచ్చే అప్పీల్ ఏమంటే, నా శ్రీమతి గారు చెప్పినట్లు రమేష్ గారికి 2004 సంవత్సరంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా అవకాశం కల్పించారు. ఆయన పనితీరు చూశారు, ఆయన వ్యవహార శైలి గమనించినారు. అట్లాగే నవాజ్ బాషా గారి వాళ్ళన్న షాజాన్ బాషా గారికి ఒక అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆయన పనితీరును చూశారు, ఆయన వ్యవహార శైలిని గమనించారు. మేము ముగ్గులిత హస్తాలతో శిరస్సు వంచి మదనపల్లి నియోజకవర్గ ప్రజలకి పేరు పేరున నమస్కరించేదేమంటే, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే. ఎందుకంటే నా భార్య 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరంలో మదనపల్లి రూరల్ మండలానికి అధ్యక్షురాలుగా పనిచేయడం జరిగింది. ఆ సమయంలో తీవ్ర కరువు కాటకాలు ఎదురైనప్పుడు
మేము ప్రజల్ని నా కుటుంబ సభ్యులు అనుకొని మా సొంత నిధులు వెచ్చించి నాకున్న 2 సైట్లు అమ్ముకొని వాళ్ళని ఆదుకోవడం జరిగిందే కానీ నా ఇన్నేళ్ల జీవితంలో నేను కానీ నా భార్య కానీ ఒక చిన్న పొరపాటు కానీ అవినీతి కానీ పాల్పడలేదు. అట్లాగే నా తండ్రి అంటే నా కుటుంబంలో కూడా ఎమ్మెల్యేగా చేశారు కానీ అది ముందు తరం. నా తండ్రి వెంకటారాయణ రెడ్డి గారు కూడా 1978-83లో శాసనసభ్యులుగా పనిచేశారు కానీ ఆయన కూడా మళ్ళీ మీరు అందరికీ ఒకసారి చెప్తాను, మీరు ముందు తరం వాళ్ళు ఉంటే ఎవరన్నా కనుక్కోండి, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కనీసం సొంత ఇల్లు లేకుండా చనిపోయే నాటికి నా తండ్రి కోరుకున్న ఏకైక పని ఒకటే, సొంత ఇంటిలో చచ్చిపోవాలా. అప్పుడు మా అమ్మకున్న కొద్దిపాటి నగలమ్మి, నా తండ్రికున్న కారమ్మి, మేము ఇదే వీధిలో పక్కన 2 రూముల ఇల్లు తీసుకున్నాం. కింద ఫ్లోరింగ్కి అప్పుడు మొజైక్ టైల్స్ వేసేస్తాం కూడా లేక ఆ ఇంట్లో రిపేర్ చేసుకున్న అక్కడే మా తండ్రి గారు కారం చెందడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, ఇదంతా కూడా మళ్ళా నేను రాజకీయ రంగంలో నేను వ్యాపార రంగంలో దిగిన తర్వాత నేను వ్యాపారంలో నిత్యని జాతికి సంపాదించి రాజకీయాలు నిలబెట్టాం కానీ రాజకీయాల్లో ఏ రోజు ప్రజా జీవితంలో అవినీతి పాల్పడలేదు. కాబట్టి ఇక్కడ పార్టీలు చూడొద్దండి, వ్యక్తులు చూడొద్దండి, కులాలు చూడొద్దండి, మతాలు చూడొద్దండి. మన మదనపల్లి అభివృద్ధికి మదనపల్లికి సేవ చేయాలని మా దృఢ సంకల్పానికి ఒకసారి మాకు అవకాశము ఇవ్వాలని చెప్పనేసి, ఎందుకంటే ఇక్కడున్న యువకులందరికీ నేను ఇచ్చే సందేశం ఒకటే, తల్లిపాలు సొంత ఊరు పూర్వజన్మ రుణం, అది తీర్చేదానికి సొంత ఊరికి కొంతైనా ఇవ్వాలన్నది నా అభిమతం. కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చి 11 తేదీ జరగబోవు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి చెందిన గాజు గ్లాసు గుర్తుపై ఓట్లేసి నా భార్య స్వాతిని అసెంబ్లీ తరఫున మదనపల్లి నియోజకవర్గ తరఫున అసెంబ్లీకి పంపించాలని చెప్పనేసి సవినయంగా వేడుకుంటున్నాను. రేపు 25వ తారీఖు సోమవారం నామినేషన్గా వేయడానికి మధ్యాహ్నం 11 గంటలకి నా స్వగృహం నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి పోయి అక్కడ పూజ చేసుకొని అటు నుంచి అప్పారావు వీధి నుంచి బెంగళూరు బస్టాండు, అక్కడ నుంచి టౌన్ బ్యాంక్ సర్కిల్, చిత్తూరు బస్టాండ్ సర్కిల్ నుంచి వెళ్ళి సబ్ కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ వేయడం జరుగుతుంది. అందరూ వచ్చి ప్రశాంతంగా ప్రజాస్వామ్య యుద్ధంగా నామినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఇక్కడ మిమ్మల్ని అందరినీ నేను చేసే అప్పీల్ ఒకటే, ఇక్కడ డబ్బు బలం కన్నా, అధికార బలం కన్నా, పార్టీల బలం కన్నా ప్రజల హృదయాన్ని ఎవరైతే గెలుచుకుంటాడో, ప్రజలకు ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తాడో వాళ్ళకే భవిష్యత్తు ఉంటుందని చెప్పనేసి ఈ ఎన్నిక ద్వారా మీరు నిరూపించబోతున్నారు, నిరూపిస్తారని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. జనసేన, బహుజన్ సమాజ్ పార్టీ, సిపిఐ, సిపిఎం ఉమ్మడి అభ్యర్థిగా పెద్దలు రామదాస్ చౌదరి గారి భారైనటువంటి అక్క స్వాతక గారికి పూర్తి మద్దతు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని మదనపల్లి నియోజకవర్గ ప్రజలకి విన్నవించుకుంటున్నాం. ఏమంటే 5 సంవత్సరాలకు వచ్చే ఒక ఓటు, ఒక వజ్రాయుధం లాంటి ఓటు ఈరోజు మనం ఎవరికి వేయబోతా ఉన్నాము, ఎలాంటి వ్యక్తికి మనం ఈ ఓటును వేయబోతా ఉన్నాము, ఆ ఓటు మన భవిష్యత్తుని ఈ 5 సంవత్సరాల పాటు నిర్ణయిస్తుంది. కాబట్టి మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉదాహరణకి మదనపల్లి నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం నిజంగా ఓటు వేసినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే, వాళ్ళ నాన్నగారు ఏ విధంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నప్పుడే ఆయన 100,000 కోట్లు సంపాదించి ఏ విధంగా అయితే ఆయన పోయాడో, ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయితే ప్రజల పక్షాన మాట్లాడతాడా లేకపోతే ఆయన సొంత పక్షాన మాట్లాడుకుంటాడా, ఆయన డబ్బు సంపాదన కోసుకుంటూ మాట్లాడుకుంటాడా? చదువుకున్న వాళ్ళు, యువత, ప్రతి ఒక్కరు కూడా విద్యతో ఆలోచించి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా వేల లక్షల కోట్లు సంపాదించుకునే ఒక మనిషికి ఓటేస్తారని ఒక విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. రెండో విషయానికి వస్తే, మనం ఒకవేళ తెలుగుదేశం పార్టీకి నిజంగా మనం ఓటు వేయాలా, తెలుగుదేశం పార్టీకి మనం ఓటు వేయాలని మీరు అనుకుంటే, నిజంగా మనం ఇళ్లలో నుంచి మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ ఇంటికి వస్తే ఆ ఇల్లు జాగ్రత్తగా ఉంటుందో లేదో అనే ఒక విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని దయచేసి మీరు ఓటు వేయండి. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాడంటే, ఓటు వజ్రాయుధం లాంటిది, అలాంటి వజ్రాయుధాన్ని మీకు ఇచ్చిపోతా ఉన్నా, దాన్ని మీరు ఉపయోగించుకొని పాలకులు అవుతారో లేకపోతే మిమ్మల్ని అభివృద్ధి చేసే వాళ్ళకి మీరు ఓటేసుకుంటారో లేకపోతే మిమ్మల్ని వాళ్ళకు ఓటేసి వాళ్ళ దగ్గర మీరు జీవితకాలం అంతా దెబ్బలు తింటా, మీరు మీ భూముల్ని, మీ డబ్బుని, మీ సంపదని, మీ బిడ్డల భవిష్యత్తును అంతా కూడా వాళ్ళ చేతుల్లో, వాళ్ళ కబంధ హస్తాల్లో నలిగిపోయే చాటుకు మీరు ఓటేస్తారని చెప్పి నిర్ణయించుకుంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అదే ఒక దృష్టిలో పెట్టుకుని మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విద్యుత్తుతో హృదయపూర్వకంగా నమస్కరించి నేను చెప్పేది ఏంటంటే, మీరు నిజంగా మా కూటమి అభ్యర్థిని కానీ మీరు గెలిపించినట్లయితే మీరు 5 సంవత్సరాల పాటు చాలా సంతోషంగా మదనపల్లి నియోజకవర్గాన్ని, అందాక అన్న చెప్పినట్టు మదనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా నాకున్న ఆకాంక్ష. 20 సంవత్సరాలుగా నేను రాజకీయ పార్టీలో ఉన్నాను కాబట్టి అభివృద్ధి చేయాలా, దానివైపు ప్రజలందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకున్నారు. మీరు కూడా అదే విధంగా అభివృద్ధి కోరుకోవాలని అనుకుంటే మీరు జనసేన పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, సిపిఎం, సిపిఐ కూటమికి ఓటేయని చెప్పి నేను సవినీగా కోరుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు గారు వాళ్ళ యొక్క సొంత ఎజెండాతో పనిచేస్తా ఉన్నారే కానీ నిజంగా ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను, జనసేన పార్టీ బండి, మేము బహుజన సమాజ్ పార్టీ, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా, ఆయనకేమీ డబ్బుతో ఏం అవసరం లేదు, ఎందుకంటే ఒక ఆయన పవర్ స్టార్, డబ్బు సంపాదించుకోగలడు, కానీ అన్ని వదిలేసి ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పి ఆయన వచ్చాడంటే ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఆయన వచ్చాడు కాబట్టి ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించండి. ఇంకొక చిన్న ఒక ఏదైతే మన బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అగ్రకులాలు ఉండే పేదలకంతా ఒక చిన్న సందేహం ఉండొచ్చు, ఆ సందేహాన్ని పత్రికా ముఖంగా, పత్రికా విలేకరుల సమావేశం ముఖంగా నేను నిర్వీర్యం చేయాలనుకున్నాను. ఏంటంటే మిత్రులారా, బహుజన సమాజ్ పార్టీకి సంబంధించి ఒక 2 సంవత్సరాలుగా మేము నిరంతరంగా మనం చేస్తూనే ఉన్నాం, అందరూ కూడా చూస్తూ ఉంటారు, రేపు పత్రికల్లో కూడా మీరు దయచేసి ఈ ఒక్క విషయాన్ని మాత్రం దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు ఈరోజు జనసేన పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, సిపిఎం, సిపిఎం మద్దతుగా ఉంది. ఈరోజు జనసేన పార్టీ ఈరోజు ఓటేస్తే జనసేన పార్టీ గాజు గుర్తుకు మనం ఓటేస్తానమేమో, మేము బహుజన సమాజ్ పార్టీ కాదు, ఈడు ఏడు గుర్తు ఇడు లేదు అని మీరు ఒక్కసారి అనుకుంటే దయచేసి ఆ విషయాన్ని మెదడులో నుంచి పక్కకు తీసేసేయండి. మీకు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో ఇక్కడ ఓటేసే గాజు గ్లాసే ఈ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తుంది. ఈయన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయ్యాయనే చాలా స్పష్టంగా లక్నోలో చెప్పినాడు బహుజన సమాజ్ పార్టీ బెహన్ కుమారి మాయావతి ఉక్కు మహిళ, ఆమెను ప్రధానమంత్రి నిజంగా మీరు చేయాలనుకుంటే నిజంగానే మీ బిడ్డల భవిష్యత్తుకు, గడుగుల బలహీన వర్గాలకంతా కూడా మీరు ఓటు వేయాలా, మాకు అధికారం రావాలని చెప్పి మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ ఇక్కడేసే గాజు గ్లాసు గుర్తే ఏరు గుర్తు, ఈడ గాజు గ్లాసు గుర్తే సిపిఐ, సిపిఎం కాబట్టి మనం వేసే ఓటు బెహన్ కుమారి మాయావతి గారికి అనే విషయం మాత్రం మీరు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. బెహన్ కుమారి మాయావతి గారికి వేసే ఓటే ఇక్కడ ఆకస్వాతక కేసు అనే ఓటు కాబట్టి అవన్నీ కూడా మీరు పక్కన పెట్టేసి మనం మనకు ఉన్నటువంటి కామన్ ఎజెండా ఇప్పుడు సిపిఐ కానీ, సిపిఎం కానీ, జనసేన నాయకులు కానీ, బహుజన సమాజ్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా మనం వేసే ఓటు ఆమెకు బెహన్ కుమారి మాయావతికి, పవన్ కళ్యాణ్ గారికి వేస్తారనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకొని ఒక చిన్న విషయం, ఒక చిన్న విన్నపం నేను చేస్తా ఉన్నా ఏంటంటే, చాలా తక్కువ సమయం ఉంది, వాస్తవానికి ఒక 4 రోజుల సమయం ఉంటే ప్రతి ఒక్కరిని పేరు పేరున మనిషిని కలిసే అవకాశం ఉంటుంది, కానీ ఈరోజు సమయం లేదు, సుమారు ఒక 18-15 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి బహుజన సమాజ్ పార్టీకి సంబంధించి కానీ జనసేన నాయకులు, జన సైనికులు, సిపిఐ, సిపిఎం నాయకులంతా కూడా ఎంతోమంది అభిమానులు ఉంటారు వాళ్ళందరికీ కూడా, ఆ అభిమానులందరికీ కూడా మేము విన్నపం చేస్తూ ఉన్నాం, మిమ్మల్ని పేరు పేరున వచ్చి మాట్లాడలేకపోవచ్చు, మిమ్మల్ని పేరు పేరున వచ్చి మేము టచ్ చేసి మా పార్టీకి ఓటేయని చెప్పలేకపోవచ్చు, కానీ మేము గెలిచిన తర్వాత, ఏదైతే మా కూటమి స్వాతక గారు గెలిచిన తర్వాత మీ అందరి పక్షాన మాట్లాడడానికి, మీ అందరి పక్షాన పోరాటం చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం. ఇదే ఒక విన్నపం మా తరపు నుంచి, ఇదే మా విన్నపం. మీరు బహుజన సమాజ్ పార్టీ ఎవరైతే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసేనకు సంబంధించిన జనసైనికులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎక్కడైతే ఉన్నారో ఏ ఒక అభిమానంగా మిమ్మల్ని ఇక్కడ మేము అభ్యర్థిస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి స్వాతకకి గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించి మనము పవన్ కళ్యాణ్ గారికి, మహన్ కుమారి మాయావతి గారికి,
మనకి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి సవిని గారు కోరుకుంటున్నాము. ఈ రాష్ట్రంలో మార్పు కావాలని, మార్పు కోసం ప్రజానికి చూస్తాం. అందులో భాగమే జనసేన, సిపిఐ, సిపిఎం, బహుజన సమాజ పార్టీలు నాలుగు పార్టీలు కూడి కూటమి ఏర్పడ్డాయి. దీనికి బయట నుంచి కూడా కొంతమంది వ్యక్తులు, శక్తులు కూడా సపోర్ట్ చేస్తాం. దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్న వాళ్ళు తన ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రజల సేవ చేయాలని ఈ కూటమి చేరారు. ఈ కూటమికి, తెలుగుదేశానికి, వైఎస్ఆర్ పార్టీకి ఉన్న తేడా కూడా ప్రజానికి గుర్తించుకోవాలని చెప్పేసి ఈ కూటమి తరఫున మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. పాలకులు ప్రజలకి సేవ చేయాలి కానీ పాలకులు తన కుటుంబాలకు సేవ చేసుకుంటారు. ఆనాడు రాజశేఖర రెడ్డి తన కొడుకు కోసం సంపాదన సృష్టించాడు. ఈనాడు చంద్రబాబు నాయుడు తన కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి కావాల్సిన పద్ధతులనే ఎన్నికలు నడుపుతూ ఉన్నారు. ఈరోజు కోట్ల రూపాయలు డబ్బులు ఎవరుకున్నాయో వారికి సీట్లు ఇస్తూ ఉన్నారు. అంటే వైఎస్ఆర్ రాజకీయ పార్టీ అయినా, ఇటు తెలుగుదేశం పార్టీ అయినా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళకి సీట్లు ఇచ్చి ఈరోజు ప్రజానీకాన్ని ఒక దొంగలాగా లేదా కొనుగోలు చేసే శక్తిలాగా తయారు చేయడానికి ప్రయత్నిస్తారు తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకి సేవ చేస్తుంటే నిజంగా ఓట్లు అడిగే పరిస్థితి రావాలి. అది లేకుండా డబ్బు ఉన్నవాడికి ఈరోజు సీట్లు ఇస్తున్నాం. మేము ఈ కూటమి తరఫున డబ్బు లేని పేద ప్రజానీకాన్ని, ప్రజలకి సేవ చేసే వాళ్ళు మాత్రమే సీట్లు కేటాయింపు జరిగింది. అందులో భాగంగా మదనపల్లి జనసేన అభ్యర్థిగా స్వాతి గారు పోటీ చేస్తున్నారు. రంగా సోదరి కూడా గత 20 సంవత్సరాలు మాకు పరిచయిస్తున్నాయి. ఇదే హాల్లో మేము అంజనీయ కోసం సదస్సు పెడితే ఆనాడు అంజనీయ వారికి నీళ్లు రావాలి. ఈ జిల్లాకి అంజనీయ నీళ్ళు వస్తే తప్ప బాగుపడదని రంగా సోదరి ఆ రోజు రాజకీయ పార్టీ కాలేదు. ఆయన మాకు సపోర్ట్ మేమంతా రైసంగా ఉద్యమం చేశారు. కూటమి తరఫున మదనపల్లి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి సోదరిమణి స్వాతి గారికి సిపిఎం పార్టీ తరఫున ముందుగా విప్లవ వందనాలు తెలియజేస్తున్నారు. ఈరోజు రాజకీయాలు అంటే ప్రకృతి సంపదను, సమాజ సంపదను దోపిడీ చేయడమే ధ్యేయంగా రాజకీయాల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో ప్రజా సంపదని కొల్లగొట్టడమే ధ్యేయంగా వస్తుంది. వాటికి వ్యతిరేకంగా, వాటికి భిన్నంగా సిపిఐ, సిపిఎం, జనసేన కలిసి గత 6 నెలలుగా ప్రత్యామ్నాయ విధానాలని ప్రజల ముందుకు తీసుకొస్తూ ప్రజల అభివృద్ధి అజెండాగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రజల ముందుకు రావడం జరిగింది. ఆ మేరకు బీఎస్పీ పార్టీని కూడా కలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోరుతూ, నియోజకవర్గాల సమగ్రాభివృద్ధి కోరుతూ రకరకాల ప్రచార క్యాంపెయిన్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈరోజు మదనపల్లి నియోజకవర్గం, ఇందాక చెప్పారు, మదనపల్లి అంటేనే గుర్తొచ్చేది పేదల ఓటు. ఆసియాలోనే ఆరోగ్య వరప్రసాదినిగా మదనపల్లికి పేరుంది, టీబీ నివారణ కేంద్రంగా పేరుంది, విద్యను అందించడంలో రాయలసీమలోనే మొట్టమొదటి కళాశాల బిడి కళాశాల. ఎక్కడ ఈ రాయలసీమ ప్రాంతంలో డిగ్రీ అందించే కళాశాల లేదు గతంలో, కానీ మొట్టమొదటిది బిడి కళాశాలగా ఉంది. కానీ ఈరోజు పరిస్థితి ఏంది, కనీసం సక్రమంగా చదువుకుందామంటే కూడా కళాశాలలో అక్కడ ఏం మినిమం ఫెసిలిటీస్ లేవు. వైద్యం సక్రమమైన జిల్లా హాస్పిటల్ చేశారు, అంటే పేరుకు హాస్పిటల్ చేశారు తప్ప వైద్యం లేదు. ఐసీయూ కావాలంటే కనీసం యాక్సిడెంట్ అయ్యి ఎముకలు ఇరిగి అపాయ స్థితిలో ఉన్నటువంటి వాడికి ఎమర్జెన్సీ సేవలు అందాలంటే కనీసం తిరుపతికో, బెంగళూరుకో, సిఎంసీకో కనీసం 3 గంటలు ప్రయాణం చేస్తే తప్ప బతకనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. అన్న చెప్పారు, టమాటా ఈరోజు మదనపల్లికి ప్రధాన ఉత్పత్తి వనరుగా ఉన్నది టమాటా. టమాటా రైతు పరిస్థితి ఎంత దయనీయంగా మనం ముందు చూస్తున్నాం. పాల జిల్లాలో, ఈ చిత్తూరు జిల్లా దేశంలోనే 2వ స్థానంలో ఉంది పాల ఉత్పత్తి. పాల రైతుల పరిస్థితి ఏంది, ఎవడు కూడా హామీలు అయితే ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు ఈ జిల్లాకు వచ్చినటువంటి ప్రతి సందర్భంలోనూ మదనపల్లి కేంద్రంగా టమోటా హబ్ ఏర్పాటు చేస్తానని చెప్పాడు, పాల రైతులను ఆదుకుంటానని చెప్పాడు. ఆదుకోవడం కాదు, వాళ్ళు మొత్తం గుండు కొట్టేశాడు. ఈరోజు వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది,
కానీ వాళ్ళున్న ప్రజల తరఫున మాట్లాడారంటే ఏ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కైపోయి ప్రజా సంపదను కొల్లగొట్టేసి మొత్తం జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి పోకుండా కాంట్రాక్టర్లోనూ లేకపోతే రకరకాల పద్ధతుల్లో వాటాలు పంచుకున్నారు తప్ప వీళ్ళేం ప్రజల గురించి మాట్లాడారు. అందుకనే ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు వామపక్ష పార్టీలు బీఎస్పీ జనసేన కూటమిగా ప్రజల ముందుకు వచ్చింది. ఈ ప్రజల ముందుకు వచ్చింది కూడా ప్రత్యామ్నాయ విధానాలు చెప్తూనే ఇక్కడ మేము పదవులు తీసుకొని మీకు రాష్ట్రాన్ని అధ్యాస్తాం ఇదే చేస్తామని కాదు. పదవులు వచ్చినా రాకపోయినా ప్రజల సమస్యల మీద పోరాడతాం, ప్రజల సమస్యల అజెండాగా నిలబడతాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. అందుకనే ఈరోజు మదనపల్లి సమగ్ర అభివృద్ధి చెందాలనంటే స్వాతి గారిని గెలిపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ కూటమి ప్రజల తరపు నిలబడుతుంది, ప్రజలు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే చొక్కా పెట్టి నిలదీసి ప్రజల తరపున పోరాడతామని చెప్పి మాత్రం మేము హామీ ఇస్తున్నాం. ఇప్పటికే ఆ మేరకు మేము పనిచేస్తున్నాం, పోరాటాల్లో ఉన్నాం, ప్రజల్ని చైతన్యం చేసే పనిలో ఉన్నాం. అధికారం ఇస్తే దీన్ని ఇంకొంచెం ఉధృతంగా విస్తృతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని మిత్రులారా, ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వామపక్ష పార్టీలు బీఎస్పీ జనసేన కూటమిని ఆదరించాలని గెలిపించాలని చెప్పి కోరుతున్నాం. ఆ విధంగా రేపు జరుగుతున్నటువంటి నామినేషన్ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని, ఏప్రిల్ 11వ తేదీ జరిగేటటువంటి ఎన్నికల్లో మదనపల్లి నియోజకవర్గంలో గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.